అందుకని వారు నా మాటలను వినక ఉన్నారు, చెవి యొగ్గకున్నారు, తమ మెడలను వంచక తమ మెడను వారు వంచక మనసును కఠినపరచుకొనుచున్నారు. వారు మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు. తమ పితరుల వలె వారి దుష్టులైరి, వారు పితరుల వలె నా బిడ్డలు దుష్టులుగా ప్రవర్తిస్తున్నారు. కనుక దేవుడు వారిని సమానమైన ప్రదేశములో, సమభూమి కలిగిన ప్రదేశములో, పచ్చిక కలిగిన చోటున వారిని నడిపించిన వారి ఆలోచనలు మారలేదు. కనుకనే దేవుడు అంటున్నాడు, వారు ఎప్పుడూ వెనక్కి తిరిగి చూచారు, వారు ముందుకు సాగనే సాగలేదు. కనుకనే దేవుడు అట్టి వారిని ఈరోజు మరలా ఎందుకు తెలియజేస్తున్నాడంటే, మనలను తిరిగి మనము ఆ స్వభావము కలిగిన వారిగా కాకుండా మనమందరము కూడా తిరిగి ప్రభు మనకు చూపించిన మార్గాల్లో నడిచినప్పుడు ఆయన మనకు తోడుగా ఉండి మంచి జీవపు ఆహారాన్ని పెట్టడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, విలాపు 5:15 చూడండి. విలాపు గ్రంథము, వారు ఎలా ఉన్నారు చెప్పండి. అక్కడ విలాపులో చూడండి, మా సంతోషము, వారు ఏమంటున్నారు చూడండి, విలాపు 5:15 సంతోషము మా హృదయమును విడిసిపోయెను, నాక్ష్యము దుఃఖముగాను మార్చబడి ఉన్నది, మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ దీని వలన మాకు ధైర్యము చెడి ఉన్నది, సియోను పర్వతము పాడైనది, నక్కలు దాని మీద తిరుగులాడుచున్నవి, మా కన్నులు దీనిని చూచి మందగిల్లి ఉన్నవి. యెహోవా నీవు నిత్యము ఆసీనుడివై ఉందువు, నీ సింహాసనము తరతరములు ఉండును, నీవు మమ్మను ఎల్లప్పుడును మరిచిపోవుట ఎలా, మమ్మలను ఎంతకాలము విడిసిపెట్టుట ఎలా. యెహోవా నీవు మమ్మలను నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరిగదము, మా పూర్వపు స్థితి మాకు మరల కలగ చేయుము, నీవు మమ్మలను బొత్తిగా విసర్జించి ఉన్నావు, నీ మహోన్నత నీ మహా ఉగ్రత మా మీద వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన సంతోషాన్ని ఆనందాన్ని మనకు కలగచేసినప్పుడు, తన ప్రజలు ఎప్పుడు వెనక్కి తిరిగినప్పుడు దేవుడు వారికి ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా మంచి మార్గములో నడిపించాలని వారి కొరకు ప్రవక్తలను ఏర్పాటు చేసి వారికి బోధించిన వారేం చేశారు చెప్పండి, ఎప్పుడు వెనక్కి వైపే తిరిగారు. అలాంటి వారిని దేవుడు శ్రమలకు అప్పగించాడు. అప్పుడు అయ్యో మా స్థితి పూర్వం ఎలా ఉన్నది, మేము ఎన్ని మేళ్ళు అనుభవించాం, మేము ఏ రీతిగా తిన్నాం, ఏ రీతిగా నడుచుకున్నాం, ఈరోజు మా సంతోషమంతా కూడా దుఃఖముగా మారిపోయింది, మా సంతోషం మమ్మలను విడిచి వెళ్ళిపోయింది, ఈరోజు మాకు పూర్వస్థితి కలగచేయయా, మా మీద నీ కరుణ చూపయా, మమ్మల్ని రక్షించయా అని తన బిడ్డలు ఏం చేస్తున్నారు చెప్పండి, దేవునికి వారు మొరపెడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. సమభూమి కలిగిన దేశంలో మనల్ని నడిపించినప్పుడు, ఆ సమభూమి కలిగిన ఆ ప్రదేశంలో నడిచినప్పుడు, తన బిడ్డలు దేవుని మాట విననప్పుడు, దేవుడు వారిని వారి సొంత ఆలోచనలకు అప్పగించినప్పుడు వారు శ్రమల పాలయ్యారు, నిందల పాలయ్యారు, అవమాన పాలయ్యారు. కానీ దేవుడు అప్పుడు కూడా వారిని మరలా క్షమించడానికి దేవుడు మరలా వాక్కును పంపిస్తున్నాడు, పడిపోయిన వారిని తిరిగి లేపటానికి. కనుకనే
దేవుడు తన పిల్లలు రక్త మాంసములు కలిగిన వారు బలహీనులు కనుక వారిని రక్షించుటకు పరలోకాన్ని విడిచి భూమి మీదకి ప్రభువు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకని ఆ పిల్లలు రక్త మాంసములు కలిగిన వారు బలహీనులు అయినను సరే ఆ బలహీనులలో బలాన్ని ఇవ్వాలి అని ఆయన జీవిత కాలము వారి మీదున్న శాపం, వారి ముసుగు వేసి ఉన్న పాపపు నేత్రాలు తెరిచి జీవమును వారికి అనుగ్రహించాలని ప్రభు మన కొరకు అన్ని శ్రమలను ఆయన అనుభవించాడు. కనుకనే చూడండి, యోహాను సువార్త 6:35 దేవుడు తన బిడ్డలను పిలుస్తున్నాడు. చూడండి, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము కూడా ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచిన వాడు ఎప్పుడు దప్పిగా కొనడు. మీరు నన్ను సూచి ఉండి కూడా విశ్వసింపకున్నారని మీతో చెప్పుచున్నాను. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చువాని నేను ఏ మాత్రము కూడా బయటకు నేను త్రోసివేయను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నారు చెప్పండి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువారిని ఏ మాత్రము కూడా వారు ఆకలి కొనరు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎప్పుడు దప్పిక ఉండదు అని దేవుడు అంటున్నాడు. నా యొద్దకు వచ్చువారిని నేను ఎప్పుడు ఆకలిగా ఉంచను, పస్తులు పెట్టను, దప్పిక వారికి ఉండదు. కనుక సమభూమిలో నడుస్తారు, వంకరి గింగరి వంకరి త్రోవలు ఉండవు, అలాగనే ఎత్తు పల్లాలు ఉండవు, అలాగనే లోయలు మనకి తగలవు, అలాగనే కొండలు మీరు ఎక్కే పని లేదు. కనుక దేవుడు అంటున్నాడు, సమభూమిలో దేవుడు నీకు తోడుగా నడిపిస్తాడు, నీతిమంతుల మార్గంలో ఆయన నడుస్తాడు, వారిని నడిపిస్తాడు. వారు చక్కగా, వారు ఎలా వెళ్తారు చెప్పండి, నీళ్లు వెళ్ళిన బాట వలె వారు వెళతారు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక దేవుని సంఘమా, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఆయన చక్కని త్రోవలో నడిపించాలని, రక్త మాంసములు కలిగిన దేవుడిగా మన కొరకు చీల్చబడ్డాడు, అనేక శ్రమల పాలయ్యాడు ఈ భూమి మీద. ఆయనను సిలువ శ్రమలు భయంకరముగా, ఆయనను చిత్రహింసలు చేసిన ఆ సిలువలు మోయలేని, ఆ సిలువను మోయలేక ఎన్నోసార్లు పడిపోయిన ప్రభువుని దయా దాక్షిణ్యము లేకుండా భయంకరముగా ఈ లోక శ్రమలు ఏం చేసిన చెప్పండి, ఈ లోకములో ఆయనను హింసించిన వారు చిత్రహింసలు చేశారంట. ఎందుకండి, ప్రభు మోయలేక ఆ సిలువను 14 సార్లు ఆయన యెరూషలేము ప్రాంతంలో నడిచిన ఆ మార్గంలో నేను వెళ్ళాను. ఆయన పడిపోయిన ప్రతి స్థలములో కూడా ఒక చిన్న దేవాలయం కట్టి ఆయన ఎలా పడిపోయాడో, వారు ఎలా కొడుతున్నారో అక్కడ అన్నీ కూడా బొమ్మలు అక్కడ డ్రాయింగ్ వేసి ఉంటాయి. కొన్ని అయితే చర్చిలో ఆయన పడిపోయిన విగ్రహాలుగా పెట్టి ఉంటాయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాగున 14 స్థలములలో ప్రభు పడిపోయాడు. కనుక ఆ పడిపోయిన స్థలాలన్నీ కూడా మరి దాటుకుంటూ ప్రభువుని తీసుకుని కొట్టుకుంటూ లేవలేక ఆయన మొయ్యలేకపోయినా సరే విడిచిపెట్టకుండా వారు కొట్టుకుంటూ సిలువ ఆయన మీద మోపి ఆ సిలువలో ఆయన చంపేంత వరకు కూడా ఆయన శత్రువులు నిద్ర పోలేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అన్ని శ్రమలు ఆయన అనుభవించాడు. ఆ సిలువ మీద దాహము దాహమని ఆయన విలపించాడు. ఎందుకు అండి, మన దాహము తీర్చాలని. మనము ఈ లోకములో ఆ అగ్నిలో నా బిడ్డలు కాలిపోయినప్పుడు ఆ జీవిత కాలమంతా కూడా ఆ దాహానికి వారి గురి కాకుండా నా రక్తాన్ని వారికి చిందించి వారి దాహాన్ని తీర్చి వారిలో ఉన్న
పాపమును నేను మోసి వారికి జీవాన్ని అనుగ్రహించాలని ప్రభువే ఆ బాధలు నీ కొరకు నా కొరకు అనుభవించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, అక్కడ ఆయన ఏమంటున్నారు చూడండి, లూకా సువార్త 22:15 ప్రభు తాను అప్పగింపబడిన రోజు మాట్లాడుతున్న దినం చూడండి. అప్పుడు ఆయన నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పక్షాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని, అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూ దానిని భుజింపనని మీతో నేను చెప్పుచున్నాను. వారితో చెప్పి ఆ గిన్నె ఎత్తుకొని నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చెయ్యమని చెప్పి ఉన్నాడు. అప్పుడు ఆయన నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పక్షాను భుజిస్తాను, మిక్కిలి ఆశ కలిగి ఉన్నాను అని చెప్పి, అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇంకా నేను ఎప్పుడు దానిని భుజింపనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఆయన గిన్నె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీనిని తీసుకొనండి, మీలో మీరు పంచుకొనండి, ఇక మీదట దేవుని రాజ్యము వచ్చు వరకు నేను ద్రాక్షారసము తాగనని మీతో నిత్యముగా చెప్పుచున్నానని దేవుడు చెప్పారు. ఆ రోజు సంతోషముగా ఆయన శిష్యులందరితో కూడా కలిసి నేను శ్రమల పాలవక మునుపు సంతోషముగా ఇప్పటి వరకు మీరు నేను కలిసి ఎన్నో ఆనందముగా అనేకమైన నా తండ్రి చేసిన కార్యాలలో మీరు కూడా సంతోషించారు, అలాగనే నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను కనుక అది సంతోషముగానే ఉన్నది కనుక ఈరోజు మరలా ఆ సంతోషము పరలోక రాజ్యములోనే ఉంటుంది. ఇక నేను వెళ్ళిపోతున్నాను కనుక శ్రమల పాలవలసిన సమయం ఆసన్నమయ్యి ఉన్నది కనుక మీరు నేను కలిసి ఈరోజు ఈ పక్కాను భుజిద్దామని చెప్పి ఆయన శరీరము రక్తమును ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి అంటున్నాడు, మనము దేవుని రాజ్యములో మరలా కలుసుకుని ఆ రోజు మీరందరూ కూడా మీ కొరకు చిందించబడిన నా శరీరం అంతా కూడా ఆ రోజు అక్కడ కలిసినప్పుడు మీ ద్వారా నేను మరలా విందు జరుగుతున్నది, ఆ విందులో మీరు నేను కలిసి భుజించే అంతవరకు కూడా నేను ద్రాక్షారసమైనను రొట్టె అయినను నేను తీసుకొనను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఈ లోకంలో మనలను ఆయన శ్రమల నుండి విడిపించడమే కాక మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ తండ్రి కుడిపార్శ్వమున ఇంకా ఆసీనుడై ఇంకా మన కొరకు ప్రభు దాహముగొని ఉన్నాడు. దేవునికి స్తోత్రము. మనం తింటున్నాం, హాయిగా ఉంటున్నాం, శాపాలు తొలగించుకున్నాం, అలాగనే ద్రాక్షారసము తాగుతున్నాం, తాగుము తినుము అని ఆనందపడుతున్నాము. కానీ ప్రభు అయితే మీరు నేను కలిసే అంతవరకు ఆ యొక్క భోజనము నేను ముట్టనే ముట్టను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు మనతో నిబంధన చేశాడు, నా బిడ్డలారా కొవ్విన వాటితో మీకు విందు చేస్తాను, ఆనాడు నేను ఏర్పాటు చేసుకున్న నా బిడ్డలు అనేకులైన మీరు నా అవయవములుగా ఏర్పరచబడిన సంఘం, ఆ రోజు పరిశుద్ధ సంఘముగా అక్కడ గొప్ప విందు జరిగినప్పుడు నేను ఎంతో సంతోషిస్తాను అని చెప్పి ప్రభు తన వాగ్దానాలు తన శరీరమును గురించిన శక్తివంతమైన ఆ అవయవాలు ఎంత శక్తివంతమైనవో, ఆ ఆహారాన్ని భుజించిన వారు ఆ రక్తము తాగిన వారు ఎంత బలవంతులో ఆ విషయాలు వారికి తెలియచేసి ఆయన ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకు చేసిన నిబంధన నెరవేర్చాడు, కానీ మనము ఆయనతో నిబంధన చేశాం, అయ్యా నేను రక్షణ పొందితే ఈ మేలు జరిగితే
ఈ కార్యము జరిగితే నీకు సాక్షిగా ఉంటాను అంటున్నావు. అలాగే దేవుడు నన్ను మనకు చేసిన మేళ్లను బట్టి నా జీవితం అంతా నేను ఆయనతో ఉంటాను అన్న మాట, నీ మాట ఎంతవరకు నిలబడి ఉన్నది? దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి వారందరూ కూడా దేవుడి సన్నిధిలో తన మనస్సాక్షిని సరి చేసుకుని ప్రభువుకు మీరు ఏ వాగ్దానాలు చేశారో, ఏ రీతిగా నిలబెట్టుకున్నారో, ఆయనైతే మీ కొరకు ఇంకా తండ్రి కుడి పార్శ్వమున చేతులు సాపి మీ కొరకు విజ్ఞాపన చేసే దేవుడుగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మన యెడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు, కనుక సమభూమిలో నడిపిస్తున్నాడు. ఎందుకంటే మనలను ఈ రోజుకి సమభూమిలో నడిపించడానికి ఆయన ప్రార్థనే నీకు రక్షణ అయ్యే ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు అనుభవిస్తున్నామే కానీ మనం ఏ మార్గాల్లో నడుస్తున్నామో అనేది ఒక్కసారి మన హృదయాన్ని, మన తలంపులను ఎరిగి మనము గ్రహింపు కలిగి నడుచుకోవాలని ప్రభు పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక భూమి ఆకాశములు కూడా పట్టదాలని ప్రభు ఈ లోకములో తన్ను తానే తగ్గించుకుని నీతో ఉండటానికి, నీ బాధలు నీ వేదనలు ఇప్పుడు ఆలకించడానికి, నీకు సహాయము చేయడానికి ఆయన హస్తాలు నీకు తోడుగా ఉన్నాయి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మన కొరకు చేసిన మేళ్లను ప్రతి ఒక్కరూ తలంచుకుని ఆయన మార్గంలో నడిచినప్పుడు ప్రభు ఏమన్నారు చెప్పండి. మనం చదువుకున్న యోహాన సువార్త 6:35 కానీ వారు ఏమన్నారు చెప్పండి అక్కడ. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచిన వాడు ఎప్పుడు దప్పిగా కొనడు. మీరు సూచి ఉండి కూడా విశ్వాసము లేని వారిగా మీరు ఉన్నారని దేవుడు చెప్తున్నారు. ఎందుకంటే మీరు చూస్తున్నారే కానీ సంపూర్తి విశ్వాసము లేదు కనుక దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడి సన్నిధిలో మన విశ్వాసము కలిగిన వారిగా ఉంటే నా యొద్దకు వచ్చిన ఏ ఒక్కరిని ఏ స్థితిలో ఉన్నా ఆయన కాపాడటానికి ఆయన హస్తాలు ఉన్నాయి. ఆయన మంచి ఆహారం పెట్టే దేవుడు, నీ దాహము తీర్చే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు. ఏ వైశ్యుడు కూడా చేయలేని కార్యములు నీ ఎడల చేయటానికి దేవుని సన్నిధి నీకు తోడుగా ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈరోజు కూడా ఆయన సన్నిధిలో మొరపెట్టే వారికి నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరిని కాపాడుతున్నాడంటే మనం వ్యాధుల నుంచి, మరణాపాయాల్లో నుంచి, శోధనలో నుంచి ఈరోజు రక్షించబడి సజీవులుగా ఉన్నామంటే ఆయన వాక్యము నీ యొద్ద ఇప్పుడు సజీవముగా ఉన్నది. కనుకనే మనం సజీవులుగా ఉన్నామని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని ప్రతి ఒక్కరు కూడా మనము నడిచే మార్గాలు పరిశీలన చేసుకుని ఈ కడవరి దినాలలో ఆయనకు మనము సమర్పణ చేసుకుని సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకు సమర్పణ చేసుకునండి. ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమై ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించనుగా. హల్లెలూయా. నేను స్తోత్రం. హల్లెలూయా. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అగ్నితో కూడిన మహాబలిపీఠానికి వందనాలు. దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు, దేవుడు నన్ను సాక్షిగా ఈరోజు నిలబెట్టి మీ అందరి మధ్యలో సాక్ష్యం పంచుకోవటానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి అంతగానో వందనాలు చెల్లించుకున్నానండి. నా పేరు ఇస్సాక్ అండి. నా భార్య పేరు జ్యోతి. అయితే మాకు వివాహమైన మొదలు సంతానం లేదండి. సంతానం కోసము ప్రభువుని నమ్ముకొని చర్చికి వెళ్ళే వాళ్ళమండి, వేరే చర్చికి. దీని పెందుకు సహవాసం ఆ చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళమండి. పురావర్ దగ్గర దీ పెందుకు చర్చి అనమాట, అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళము. అయితే వివాహమైన తర్వాత ఎన్నో హాస్పిటల్ తిరిగామండి సంతానం కోసము. ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎన్నో మందులని, నాటు మందులు కూడా వాడాం, ఆకు పసర్లని ఎన్ని వైద్యాలు చేసాం. అయినా కూడా
ఎలాంటి ప్రయోజనము మా జీవితంలో కలగలేదండి. అయితే అదే సన్నిధికి ఆ పెంతకొస్త సహవాసానికి వెళుతున్నాం దైవజనులు, అయితే దేవుడు ఇస్తాడయ్యా ప్రార్థన చేద్దామని ఒక మాట చెప్పారండి. అదే నమ్మకంతో ఆ సన్నిధికి వెళుతున్నవాడిని. అదేవిధంగా 9 సంవత్సరాలు గడిచిన తర్వాత నా భార్య గర్భం ధరించిందండి. గర్భం ధరించిన తర్వాత తల్లి గర్భంలోనే 7వ నెలలో బాబు చనిపోవడం జరిగింది. దైవజనులు అడిగితేనేమో మందేముందయ్యా దేవుని చిత్తము, దేవుని చిత్త ప్రకారం చేస్తాడు, దేవుడు ఇష్టమైతే ఇస్తాడు లేకపోతే లేదు ప్రార్థన చేద్దామని ఒకే మాట చెప్పారండి. డాక్టర్లు ఏమి చేయిపైకి ఎత్తేసారు, మేము దేవుళ్ళమా అని చెప్పేసి. ఎందుకు అలా జరిగింది కూడా తెలియదు. కుటుంబంలో శోధనలు, బాధలు, నిందలు, అవమానాల మధ్యలో ప్రభువునైతే విడిచిపెట్టకుండా అదే సన్నిధికి వెళుతున్నానండి. 7 నెలల్లో తల్లి గర్భంలో శిశువు చనిపోయాడు. డాక్టర్లు కూడా ఏం చెప్పలేని పరిస్థితి. దేవుడు నాకు ఇస్తాడని ఒకే నమ్మకంతో అదే సన్నిధికి వెళుతున్నానండి. అలా వెళుతున్న సమయంలో కొనసాగుతున్న నా జీవితంలో కుటుంబంలో సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎన్నో వేదనలు, శోధనలు, బాధలు నేను అనుభవించిన దినాలు ఎన్నో సంవత్సరాలు అండి, చెప్పలేను ఎన్ని సంవత్సరాలని కూడా. నిద్ర కూడా పట్టేది కాదు, మనోవేదన మనోదుఖం అనిపించానండి. తర్వాత గుంటూరులో మేము ఉన్నప్పుడు, తర్వాత 7 సంవత్సరాల తర్వాత నంబూరు నుంచి మా ఊరు గుంటూరు వెళ్ళిపోయామండి సంతానం కోసం. ఎందుకంటే గృహం మారితే ఏదన్నా బిడ్డలు కలిగితే అవకాశం, అందరు చెప్పిన మాటలను బట్టి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అమెరికా నుంచి ఒక డాక్టర్ గారు వచ్చారండి, పెద్ద డాక్టర్ గారు, MBBS డాక్టర్ గారు. వచ్చినప్పుడు అందరు చెప్పారన్నమాట, మీరు మీ సంతానం లేదు కదా ఆ డాక్టర్ని సంప్రదించండి, అసలు సంతానం కలిగిద్దా లేదని చెప్పింది అని చెప్పినప్పుడు మీ ఇద్దరం కూడా, భార్య భర్తలు ఇద్దరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళిన తర్వాత ఆమె అన్ని స్కానింగ్లు తీసింది, రిపోర్ట్లు, స్కానింగ్లు, ఎక్స్రేలు తీసి చెప్పిందండి ఒకే మాట, మీ భార్య గర్భసంచి 2 చీలికలుగా ఉన్నది, సంతానం అనేది కలగదు. ఎందుకంటే 2 చీలికలుగా ఉన్నది కనుక తల్లి గర్భంలో 4 నెలలకు 5 నెలలు అయ్యేటప్పటికి అభాషణ అయిపోయింది. మీరు 7 నెలల బాబు పుట్టి చనిపోయడం చెబుతున్నారు, నేను నమ్మనని చెప్పేసి ఆమె మమ్మల్ని భయపెట్టేసింది. సంతానం కలగదు, మీరు మందులు కూడా వాడటం వేస్ట్, తిరిగి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి మమ్మల్ని భయపెట్టేసిందండి. మేము ఎంతో వేదనతో, బాధతో, దుఃఖంతో తిరిగి ఇంటికి రావడం జరిగింది. నేను దైవ మందిరం మాత్రం పెంతకొస్త సహవాసం విడిచిపెట్టలేదు. ఎందుకంటే భూమి మీద ది పెంతకొస్త సహవాసమే గొప్ప సన్నిధి అనుకున్నా. ఆ సన్నిధిని మించిన సన్నిధి లేదు. దైవజనులు, గొప్ప దైవజనులు మరి ఈ దైవ సన్నిధికి వెళ్తే కార్యం జరిగింది అనే నమ్మకంతో అక్కడికి వెళుతున్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేదండి. మళ్ళీ 4 నెలలకు గర్భం రావటం, అభాషణ అయిపోవటం, 3 నెలలు 4 నెలలు అలా 3 సార్లు 4 సార్లు జరిగిందండి. అలా జరుగుతున్నప్పుడు మా బావగారు, దానియాల బావగారు అండి, విజయవాడ, ఒకసారి హెచ్చరించాడు అనమాట ఈ సన్నిధికి రమ్మని. మా సన్నిధిలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు దేవుడు, విశ్వాస మందిరంలో ఒకసారి రా అని హెచ్చరించినప్పుడు నేను రాలా ఇనలా. ఎందుకంటే నేను వెళ్ళే సన్నిధే గొప్ప సన్నిధి అనుకున్నా, భ్రమపడ్డా. దేవుడు నన్ను క్షమించాలి, ఇక్కడ ఉన్న దైవజనులు కూడా క్షమించాలండి. అదే సన్నిధి గొప్ప సన్నిధి అనుకుని నేను రానని చెప్పేశా మొఖాన్, నేను రాను బా, అదే సన్నిధికి వెళుతున్నాను, జయన్ చిత్తం అయితే ఇస్తాడు లేతలేదని మొండి వైఖరితో అక్కడికే వెళుతున్నాను. అలా సంవత్సరం గడిచిందండి. సంవత్సరం గడిచిన తర్వాత కూడా మళ్ళీ 2వసారి హెచ్చరించాడండి. హెచ్చరించినప్పుడు ఒకసారి వచ్చి చూడు, నీకు ఇష్టమైతే ఉంది కానీ లేతలేదని చెప్పేసి మళ్ళీ హెచ్చరించినప్పుడు నేను ఆ రోజు ప్రభుని అడిగా, ప్రభువా మరి ఇంచుమించుగా 10 సంవత్సరాలు అవబోతుంది, సంతానం అనేది లేదు ఈ చర్చికి వెళుతున్నా కానీ, మరి అక్కడికి వెళుతున్నా కూడా నాకు జరిగిద్దా లేదా, అవమానాలు పాలవుతానేమో ప్రభు అని ప్రభువుని అడిగినప్పుడు ఆ రోజు రాత్రి దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడండి. దేవుడు నా స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ దర్శనం ఏంటంటే, మరి నా భార్య నిండు గర్భవతిగా, 9 నెలలు నిండు గర్భవతిగా ఈ మందిరములో నిలబడి ఉన్నట్లుగా దేవుడు నాకు దర్శనం చూపించాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దర్శనం మేరకు నేను ఈ మందిరానికి రావడం జరిగిందండి. ఈ మందిరానికి వచ్చిన తర్వాత దైవజనులైనటువంటి అయ్యగారికి అయ్యగారు అప్పుడు అయ్యగారు ఉన్నారండి. అయ్యగారికి నేను నా బాధలన్నీ, నా కుటుంబంలో సమస్యలన్నీ అయ్యగారికి చెప్పుకున్నాను. అయ్యగారు ఇది పరిస్థితి అని చెప్పినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి చెప్పాడు, ఇస్సాకు నీకేం భయం లేదు, దేవుడు నీకు సంతానం చూపిస్తున్నాడు, సంతానం అనేది ఎందుకు కలగలేదంటే నీ కుటుంబంలో శాపం ఉన్నది, ఆ శాపం వలన నీకు సంతానం అనేది లేకుండా పోతుందని అయ్యగారు చెప్పాడండి. మరి 10 సంవత్సరాలు కూడా ఇంచుమించుగా పెంతకొస్త సహవాసన వెళ్ళినా కూడా ఆ మాట చెప్పిన దైవజనులు లేరు. శాపం అనేది మరి గుర్తించాలంటే దైవజనులు బలమైన దైవజనులు కావాలండి, దేవుడు ఏర్పాటు చేసిన ప్రవక్తలే ఉండాలా. నేను మరి ఆ గొప్పతనము ఈ దైవజనులు ఉన్నదని గ్రహించి గొప్ప దైవ మందిరానికి దేవుడు నన్ను నడిపించాడని సంతోషంతో ఈ మందిరాన్ని నేను విడిచిపెట్టకుండా రావాలని నేను పట్టుదల బట్టి ఈ సన్నిధికి వస్తాం జరిగిందండి. వచ్చిన తర్వాత మరి నా భార్య గర్భవతి అయింది, గర్భం ధరించిన తర్వాత మరి 4వ నెల 5వ నెల ఇంచుమించుగా 5 నెలలు వచ్చిన సమయంలో అయ్యగారు ఒక దర్శనం చూసి చెప్పాడండి, ఇసాకు నీ కుటుంబం మీదకి శాపం రాబోతుంది, ఆ శాపం నుంచి విడుదల పొందుకోవాలంటే ఈ విశ్వాస మందిరంలో వారం రోజుల పాటు నువ్వు ఉపవాసంలో ఉండాలి అని చెప్పేసి అయ్యగారు ఫోన్ చేసి నాకు చెప్పినప్పుడు
నాకు భయం వేసి వెంటనే ఆ మాటకు లోబడి నేను ఇక్కడ రావడం జరిగిందండి. దైవజనులు నా గురించి, నా కుటుంబం, మరి నా సంతానం గురించి, ఆ శాపం తొలగిపోవడం గురించి దైవజనులు నా కొరకు ఎంతగానో ప్రార్థన చేశారు. వారం రోజులు ఈ ఉపవాసంలో ఉన్నప్పుడు ఆ శాపం నుంచి, ఆ పాపం నుంచి దేవుడు విడుదలిచ్చి మరి ఏ విధంగా దర్శనం, ఈ దర్శనం నాకు చూపించున్నాడో దైవ మందిరంలో, అదే దర్శనం నా కుటుంబంలో నాకు నా మీద నా జీవితం నెరవేర్చాడండి. నిండు 9 నెలలు గర్భవతిగా ఎదగటానికి, తల్లి గర్భంలో శిశువు ఎదగటానికి దేవుడు నా సహాయం చేశాడు. డాక్టర్లు అయితే మరి 7 నెలల రాగానే స్కానింగ్ తీసి బాబుని బాక్స్లో పెట్టుకొని కాపాడుకుందామని చెప్పేసింది. ఎందుకంటే ఆ రిపోర్ట్లన్నీ చూసి డాక్టర్ గారు భయం వేసి ఈ 9 నెలలు నిండు గర్భవతికి బిడ్డ 9 నెలలు వచ్చే వరకు కూడా ఎదగటం అసాధ్యం అయ్యా, 7 నెలల నిన్నగానే ఆపరేషన్ చేసి తీసి బాక్స్లో పెట్టుకుని అలా కాపాడుకుందామని చెప్పి డాక్టర్ గారు భయపెట్టేసింది. నేను అంటనే అమ్మగారికి ఫోన్ చేసి ఇలా అంటున్నారు అమ్మగారు అని చెప్పినప్పుడు, నీకేం భయం లేదా ఏసాకు, మనకు దేవుడే ఉన్నాడు, ధైర్యంగా ఉండని చెప్పేసి అమ్మగారు కూడా నాకు ధైర్యం చెప్పడం జరిగింది. అదేవిధంగా 7 నెలల స్కానింగ్ తీసినప్పుడు మరి తల్లి గర్భంలో శిశువు చక్కగా ఉన్నాడని, ఆపరేషన్ అవసరం లేదని చెప్పింది డాక్టర్ గారు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. 8 నెలల 9 నెలల నిన్నంతవరకు కూడా మరి దేవుడు తల్లి గర్భంలో శిశువుని చక్కగా కాపాడాడు అండి. ఇదంతా కూడా దైవజనులు చేసిన ప్రార్థనా బలమే. నా ప్రార్థన ఏమి లేదండి, గొప్ప దైవ మందిరంలో దైవజనులు చేసిన ప్రార్థనా బలాన్ని బట్టి దేవుడిచ్చిన మరి దర్శనం మేరకు దేవుడు నాకు చక్కని బాబునిచ్చాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయ. మరి అయ్యగారు ముందుగానే దర్శనం చూపి నీకు ఇద్దరు బాబులు దేవుని చూపిస్తున్నాడని అయ్యగారు చెప్పారండి. అదేవిధంగా అయ్యగారు చెప్పిన దర్శనం మేరకు ఇద్దరు బాబులు నాకు దేవునిచ్చాడు. 2వ కుమారుడి విషయంలో కూడా డాక్టర్ గారు స్కానింగ్ తీసి 4వ నెలలో మరి గర్భం అయితే చాలా మరి వీక్గా ఉంది, జారిపోయే స్థితిలో ఉందని చెప్పేసి డాక్టర్ గారు ఎంతగానో భయపెట్టింది. భయపెట్టినప్పుడు కూడా దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే నిశ్చయముగా నీ సంతానాన్ని విస్తృతం చేస్తానని దేవుడు నాకు పెద్ద కుమారుడు పుట్టినరోజు దర్శనం ఇచ్చాడండి. ఆ దర్శనం మేరకు నేను ధైర్యంగా ఉన్నాను. 2వ కుమారుడి విషయంలో కూడా దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయ. మరి ఇద్దరు కుమారులు దేవుడు నాకు ఇచ్చాడు, అసలు సంతానమే నీకు కలగదు అని డాక్టర్లు భయపెట్టేశారు. నా కుటుంబంలో మరి నా బంధుమిత్రులు కూడా ఎంతగానో నన్ను ఎంతగానో హేళనగా చేసి, ఎగతాళి చేసి, నిందలు అవమానాలు మోపారండి. మరి నేను నిద్రపోని రోజులు కూడా ఎన్నో గడిపాను. అవన్నీ కూడా ఈ సన్నిధికి వచ్చిన తర్వాత నా కుటుంబంలో ఉన్న వేదనలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా తీసివేసి దేవుడు సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చాడండి. మరి ఇదంతా కూడా నా గొప్పతనం కాదు, దైవజనులు చేసిన ప్రార్థనా బలమే. మరి ఇంకో విషయం ఏంటంటే, నాకు చిన్ననాటి నుంచి ఉండే తలనొప్పి అండి, భయంకరమైన తలనొప్పి. మరి నెలకోసారి అలా వస్తూ ఉండేది. నెలకోసారి వస్తున్నప్పుడు ఈ సన్నిధికి వచ్చిన కొత్తలో అదేవిధంగా ఒకసారి వచ్చిందండి తలనొప్పి, భయంకర తలనొప్పి. ఏంటంటే తలక మరి గోడకేసి బాదుకుంటూ పోయిద్దాం, అలాంటి పిచ్చి భయంకర తలనొప్పి అండి. ఈ సన్నిధికి వచ్చిన కొత్తలో వచ్చినప్పుడు నేను ప్రభుని అడిగా, ప్రభు నీ చిత్తమైతే ఈ తలనొప్పి తీసే ప్రభు నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. అనుకున్నప్పుడు వెంటనే ఆ భయంకరమైన తలనొప్పి నుంచి దేవుడు నాకు విడుదలిచ్చాడు. దేవుడు నా స్తోత్రం, హల్లెలూయ. ఇంచుమించుగా 6 సంవత్సరాలు వస్తుందండి ఈ సన్నిధి రాట మొదలుపెట్టి, 6 సంవత్సరాలు వస్తుంది. ఆ తలనొప్పి ఎలా ఉంటుందో కూడా ఇక నేను ఎరగనమాట. అంత గొప్ప కార్యం నా జీవితంలో దేవుడు చేశాడండి. ఈ విశ్వాస మందిరం యొక్క బలమే, దైవజనులు చేసిన ప్రార్థన బలమే. మరి మీరందరూ కూడా ఎవరు కూడా ఏ శోధనలో ఉన్నా, ఏ సమస్యలు, ఏ బంధకాలలో చిక్కుబడినా, ఏ సాతాను శోధనలతో పీడింపబడుతున్నా కూడా ఈ విశ్వాస మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి విడుదల పొందుకోవాల్సిందండి. ఎందుకంటే అంత గొప్ప దైవ మందిరం దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు చెల్లించుకుంటూ ఈ గొప్ప సాక్ష్యం దీవించును కాకుండా.